దేనికోసం ఓటాలన్నా అరే గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చినట్టయితే 12% రిజర్వేషన్ ఇచ్చినట్టయితే వేయండి ఆ పార్టీకి ఓటు. అరే ఒకరో తారీఖు జీతాలు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి మీకు ట్రాన్స్ఫర్లు చేస్తే ఇవ్వండి ఆ పార్టీకే ఓటు. ఇలా పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇస్తే ఇవ్వండి ఆ పార్టీకే ఓట్లు. రైతులకు రుణమాఫీ చేసి రైతుల సబ్సిడీని బంద్ చేయకుంటే నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిన మీరు భావిస్తే వేయండి ఆ పార్టీకే ఓటు. మహిళల మీద అత్యాచారం ఆపే దమ్మున్నటువంటి పార్టీ అదే అయితే వేయండి ఆ పార్టీకి ఓటు. అరే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయితే 30 లక్షల బతుకు బర్బాదు అయిందన్న. ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలే, డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలే, కనీసం ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగ బుద్ధి ఇవ్వలే. ఇచ్చినట్టయితే ఆ పార్టీకి ఓటైనరన్న. దేనికోసం ఓటేస్తామన్న? 5 లక్షల కోట్ల పేసిండన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. మన బతుకులు బర్బాదు చేసిండన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ట్రైలర్ హిట్ అయిందన్న. సినిమా అట్టర్లీ ఫ్లాప్ అయిందన్న. ఫ్లెక్సీలు చెబుతున్నారు, గోడల మీద పేలి పెయింట్ వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అతి గతి లేని పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చింది అని 5 లక్షల కోట్ల పేసిన కేసీఆర్. 5 లక్షల కోట్ల పిఎస్ఐ ఏ విధంగా అప్పు తీసుకోవాలి చెప్పాలని లేదా? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉంటుంది, 5 లక్షల కోట్లు ఎప్పటి ఎక్కడ వేస్తుందన్నా? పాకిస్తాన్ ఓడిస్తాడా? బంగ్లాదేశ్ ఓడా? రాహుల్ గాంధీ ముద్ర కొట్టిస్తాడా? ఇచ్చేది మోడీ అన్న. మోడీ గారు పైసలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ దొబ్బిపోతారన్న. మోడీ గారు పైసలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ దొబ్బిపోతూనే ఉన్నారన్న. కాబట్టి ఇక్కడ అప్పు తీరాలంటే, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే ఒక బీసీ నేత, ఒక బీసీ నేత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి. ఒక బీసీ నేత మోడీ కాబట్టి ఈ పార్టీలో పుట్టిన వన్న మోడీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్న. కానీ వచ్చేది మన రాజ్యం, మోడీ రాజ్యం.